సిరిసిల్ల పట్టణంలో దేవాదాయ శాఖ భూముల వివాదం నేపథ్యంలో సోమవారం రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టారు. అనంతరం అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ దేవాదాయ శాఖ భూముల వివాదాన్ని పరిష్కరించాలని అన్నారు. దేవాదాయ శాఖకు సంబంధించిన భూమిని మున్సిపాలిటీకి రిజిస్ట్రేషన్ చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోట్ల రూపాయల విలువ చేసే భూమిలో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు, రాజకీయ నాయకులు, మాకు అనుమానం వస్తుంది ఇక్కడ స్థానిక శాసనసభ్యుని యొక్క ప్రమేయం ఇల్లు ఉన్నట్టున్నది, ఆయనకి ఇలా భాగస్వామ్యం ఉన్నట్టున్నది. కనుక మేము ఎప్పటి నుండో దీంట్లో ఎక్కువ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, ఎక్కువ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినాము. దాంట్లో భాగంగా సర్వేయర్ గారిని అపాయింట్ చేసినారు. ఇక్కడ 03/57/57 నెంబర్ మీద మున్సిపల్ డిటీసీపీ లేఅవుట్ను శాంక్షన్ చేసింది సిరిసిల్ల మున్సిపల్. ఇందులో 100 ఫీట్ రోడ్డుకు 40 ఫీట్లతోటి అప్రోచ్మెంట్ రోడ్గా తీసుకొని పర్మిషన్ ఇచ్చిర్రు. అక్కడ 27 ఫీట్లే ఉన్నది. మరి ఈరోజు పేపర్ మీద చూసి పర్మిషన్ ఇచ్చిర్రా, ఫిజికల్ ఎంక్వైరీ చేసిర్రా అన్నది ఆ అధికారులు చెప్పాల్సిన అవసరం ఉన్నది. అదే రకంగా ఈరోజు అక్కడ నుండి వచ్చిన తర్వాత 1563 సర్వే నెంబర్లో విశ్వనాథ స్వామి ఆలయానికి సంబంధించిన 22 గుంటల భూమి ఉన్నది. మరి ఈరోజు ఈ విశ్వనాథ స్వామి ఆలయం యొక్క భూమిని ఎంక్రోచ్మెంట్ చేసినరని రెవెన్యూ ఏడీ గారు, మరి ఎండోమెంటు సర్వేయర్ గారు దీన్ని పంచనామా చేసి ఇచ్చే పరిస్థితి ఉన్నారు. ఎంక్రోచ్మెంట్ వచ్చేసి ఇక్కడికి సుమారుగా ఒక 20 ఫీట్లు ఉన్నది రోడ్. ఈ 22 గుంటల విశ్వనాథ స్వామి ఆలయంలో నుండి ఒక 3 గుంటల భూమిని ప్రైవేటు వ్యక్తులు మున్సిపల్ రోడ్డు కింద రిజిస్ట్రేషన్ చేశారు. అదే రకంగా 1581 సర్వే నెంబర్లో 2 ఎకరాల 10 గుంటల ప్రభుత్వ భూమి ఉంది, దాన్ని డిమార్కేషన్ చేయమన్నాం. దాన్ని ఇంతవరకు డిమార్కేషన్ చేస్తలేదు. ఇక్కడ సర్వేయర్ గారు, ఎండమెంట్ సర్వేయర్ గారు చేసినారు ఒక అద్దు చూపెట్టిర్రు, ఏడీ గారు వచ్చినారు ఇంకో అద్దు చూపెట్టినారు. మరి ఇక్కడ ఈ కొత్త చెరువుకి వెళ్ళి వ్యవసాయ భూములకు ఉండే నాల ఇక్కడ 2 ఫీట్ల నాల చూపెట్టిర్రు మ్యాప్లో. 6 నుండి 8 ఫీట్ల నాల ఉన్నది, దాన్ని 2 ఫీట్లు ఉన్నది వ్యవసాయ నాల అని చెప్పి ఈరోజు మున్సిపల్ వాళ్ళు కూడా 2 ఫీట్ల మోరికి పర్మిషన్ ఇస్తలేరు. ఆ 2 ఫీట్ల నాల చూపెట్టారు. వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఎవరైతే ప్రైవేటు వ్యక్తులు దేవాదాయ భూమిని వాళ్ళ సర్వే నెంబర్ చూసుకొని డిమార్కేషన్ ఎండోమెంట్లు వేసి రిజిస్ట్రేషన్ చేసిరో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఈరోజు గౌరవ కలెక్టర్ గారు ఆదేశాల మున్సిపల్ కమిషనర్ గారి లేఖ ద్వారా సిరిసిల్ల గ్రామ శివాలయం సర్వే నెంబర్ 1560 1560 1580 భూమిని సర్వే చేయడానికి రావడం జరిగింది. ఏదైతే సర్వే చేయకముందు అందరూ చుట్టుపక్కల పట్టణాల కానీ సంబంధిత వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి ఈరోజు సర్వే చేసి హద్దులు నిర్ణయించుకున్నారు. సర్వే నెంబర్ 1563 విశ్వనాథ స్వామి టెంపుల్కి సంబంధించిన వాస్తవంగా ఏంటంటే ఈ సర్వే నెంబర్ సర్వే ప్రకారము సర్వే చేయాలంటే దానికి కూపన్ ప్రకారం, గ్రామ నక్షత్ర కూపన్ ప్రకారం సర్వే చేయాల్సి ఉంటుంది.